కోర్టులో బెయిల్ వచ్చేంత వరకు జడ్జిమెంట్ జడ్జి గారు బెయిల్ వచ్చేంత వరకు ఆయన కూర్చో అంటే జ్యుడిషియల్లో జడ్జి గారు సీట్లో కూర్చున్న తర్వాత బెయిల్ పిటిషన్స్ ఏమైనా ఉంటే జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఆ నోట్లో నుంచి ఏ పదాలు వస్తాయో అప్పుడే మనకు స్పష్టత ఏమొస్తుందంటే బెయిల్ ఇచ్చాము బెయిల్ ఇవ్వలేము. ఇది జడ్జి గారి యొక్క నోటి మాట నుంచి వచ్చిన తర్వాతనే అక్కడున్న అడ్వకేట్లకు కానీ అక్కడున్న వ్యవస్థకు తెలుస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే కవిత బెయిల్ జడ్జి గారు చెప్పకముందే 3-4 రోజుల కిందనే మరి కవితకు బెయిల్ వస్తుందని టిఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారము, కేటీఆర్ 2 రోజుల ముందే ఢిల్లీకి వెళ్ళి కవిత బెయిల్ రాగానే ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకొని ఆమెకు స్వాగతం పలికి ఒక కార్యాచరణ. దీన్ని చూస్తుంటే మనకేమనిపిస్తుంది, అసలు ఏ ఛానల్ ఏ మీడియా వాళ్ళు ఆఫ్ ది రికార్డులు ఏం చెప్తున్నారంటే నేను 3-4 రోజులు చూస్తున్నా బెయిల్ వచ్చేస్తుంది అయిపోయినట్టే, బెయిల్ వస్తుంది అయిపోయినట్టే అని ఇక్కడ రిపోర్టర్లు చెప్తున్నారు. తెలంగాణ గడ్డ మీద రిపోర్టర్లు చెప్తున్నారు అంత. జడ్జి చెప్పాల్సిన జడ్జిమెంట్ని ఈడ అడ్వకేట్ ఈడ రిపోర్టర్లే చెప్పేస్తున్నారు. ఈడ వాళ్ళు బీఆర్ఎస్ రిపోర్టర్లే చెప్పేస్తున్నారు. ఇది విచిత్రమైన సంఘటన. జ్యుడిషియల్ జ్యుడిషియల్లో బెయిల్ జడ్జి గారు చెప్పకముందే బీఆర్ఎస్ రిపోర్టర్లు సోషల్ మీడియాలో వైరల్ ఏర్పాట్లు హంగామా. ఈ 5 నెలలు ఆమె జైల్లో ఉన్నదానికి ఆమెను కొంత బాగా ఎక్స్పోజ్ చేసి కొంత దాన్ని క్రియేటివ్ రాజకీయంగా బెనిఫిట్ తీసుకోవాలని ఒక డయాగ్రాము ఒక డిజైను. ఇది విచిత్రమైన. జడ్జి గారు చెప్పకముందే టిఆర్ఎస్ రిపోర్టర్లు జడ్జిమెంట్ ఇచ్చేసారు. జడ్జి గారు చెప్పకముందే కేటీఆర్ గారు ఆల్రెడీ లీక్ ఇచ్చేసిండు. జడ్జిమెంట్ రాకముందే కేసీఆర్ గారు ఆల్రెడీ డిజైన్ తయారు చేసిండు. ఇప్పుడు అంటే బీజేపీ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీకి ఈ వాళ్ళ యొక్క ఒప్పందాలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వము జడ్జిమెంట్ జడ్జి ఇవ్వకముందే కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి బెయిల్ వచ్చేస్తుంది ఫలానా రోజు అని వారు చెప్పడము, దాని తగ్గట్టుగానే జ్యుడిషియల్ జడ్జిలు బెయిల్ ఇవ్వడము, వీళ్ళు మొదలే ఏర్పాట్లన్నీ రాజకీయంగా ఏర్పాట్లు చేసుకోవడం, విచిత్రమైన పరిపాలన దేశంలో. అంటే దీనికి కారణం ఏందయ్యా అంటే బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు అధికారం వచ్చే పరిస్థితులను గమనించి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ని బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయే ఒక ప్రక్రియలో భాగమే ఆ లిక్కర్ స్కీమ్ని బయటికి తీసిరు వీళ్ళు. ఈ లిక్కర్ స్కీమ్ని అడ్డం పెట్టుకొనే కవితని ఆయన డిప్యూటీ సీఎం సిసోడియా ఆయనని కేజ్రీవాల్ని కేజ్రీవాల్ని 15 నెలల తర్వాత రిలీజ్ చేశారు. ఎందుకంటే తప్పని పరిస్థితి వచ్చేసింది. ఎవరు కేజ్రీవాల్ కాదు సిసోడియాని, కేజ్రీవాల్ని కూడా అట్లనే పెండింగ్ పెట్టుకున్నారు. ఇక కేసీఆర్కి మోడీ గారికి బీజేపీకి కేటీఆర్కి ఒప్పందం అయినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు బీజేపీ యొక్క వ్యూహం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది,
ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది.